नेल्लूरु जिल्ला उदयगिरी नियोजकवर्गं विंजमूरुलो स्थानिक वैएस राजशेखर रेड्डी विग्रहं वद्द विमुक्त चिरुतल कक्ष पार्टी नायकुलु वागाल पेंचलय्य तेलुगुदेशं पार्टी नायकुलु आध्वर्यंलो केंद्र प्रभुत्वं नूतनंगा तीसुकुवच्चिन व्यवसाय चट्टाल बिल्लुकु व्यतिरेकंगा ढिल्लीलो जरुगुतुन्न बंदुकु मद्दतुगा निरसन तेलियजेशारु। ఈ సందర్భంగా వీసీకే నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార నూతన చట్టం బిల్లు రైతులకు ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండబోదని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా ఉంటుందని విమర్శించారు। కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకొని రైతులకు మేలు చేసే విధంగా ఉండే బిల్లును తీసుకురావాలని కోరారు। ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు రైతులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు। जिला उपाध्यक्ष केंद्र प्रभुत्वं अनुसूचितटुवंटि रैतु व्यतिरेक चट्टालनि व्यतिरेकंगा मा विसीके पार्टी आध्वर्यंलो रैतुल कोसं विसीके पार्टी मद्दतु तेलिपिंदि। अंदुलो भागंगा मा इंजमूरु ग्रामंलो रैतुलकु मद्दतुगा मेमु ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। రైతులందే పిండి గింజ పండిస్తలేనటువంటి పిండి గింజ ఉంటేనే అందరూ బతుకుతారు। పిండి గింజల కోసం రైతులు పంట పండించాలని రైతులకు గిట్టుబాటు ధర రావాలని ఆ ఉద్దేశం తోటి రైతులకు వ్యతిరేకంగా ఈ కేంద్రం చేస్తున్నటువంటి ఈ చర్యల్ని వ్యతిరేకిస్తూ యూసీకే పార్టీ తరపున మేము రైతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। రైతులు పడుతున్నటువంటి కష్టాలు రైతులు మినువేసి వరిపైర్లేసి ఈ వర్షాకాల ఇదిలో అందరూ నష్టపోయారు। ఒక పక్క నష్టపోయి వాళ్ళ జీవనమే దుర్భర పరిస్థితిలో ఉంటే కేంద్రం రైతులను నడిపించే విధంగా ఈ వ్యవసాయ చట్టాలని రైతులకి వ్యతిరేకంగా చట్టాలని చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతుంది। కాబట్టి ఈ రైతులకు అండగా ప్రతి ఒక్కరూ కలిసి కేంద్ర ప్రభుత్వానికి రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ అందరూ కలిసి రావాలి। ప్రతి ఒక్కరు కూడా రైతులకు అనవసరం అవసరం లేదు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, అందరూ రైతులకు అండగా ఉండాలని గింజ పండించే రైతుకి అండగా నిలబడి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో మేము మా పార్టీ తరపున మేము రైతులకు అండగా మా పార్టీ పిలుపునరికి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది। కాబట్టి అందరూ రైతులకు అండగా ఉండాలి। రైతులు ఉదయం నియోజకవర్గం రైతుల మాయజెట్పెట్టి నా పేరు కోమల సుబ్రాయుడు। ఈరోజు మోడీ ప్రభుత్వం రైత వ్యతిరేక విధానాలు వల్ల రైతులు నడ్డీర్చే విధంగా జరుగుతుంది, దానికి అనుగుణంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత ఉవ్వెత్తున ఇంత ఉద్యమ జరిగినాయంటే మోడీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏ విధంగా ఉందో అందరూ కూడా అర్థమవుతుంది విషయం। దానివల్ల ఈరోజు దాదాపుగా 20 రోజుల పైపడి ఈ విధంగా ఢిల్లీ నలుమూల నుంచి కూడా దాదాపు 96 లక్షల ట్రాక్టర్లు పెట్టి ఇంత ఉద్యమం జరుగుతూ ఉందంటే రైతు మోడీ ప్రభుత్వం ముసుగులో చేసినటువంటి జీవో ఈరోజు పైగతం కూడా ఆయన కూడా సందర్భం తెలియజేస్తున్నారు। గురజాల వాసు ఇంజమూరు మన రైతుని ఇప్పుడు ప్రవేశపెట్టిన మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ రైతు వ్యతిరేక చట్టాలను దయచేసి కేంద్రం మెట్టు దిగి వచ్చేయినా కానీ రైతుకి సంక్షేమంగా ఉండేటట్లు రైతులను కాపాడే విధంగా చట్టాలను తయారు చేయాలని మా మనవి।